ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిపిస్తుంది? నిన్న ఒక సందేహం ఉంది, కొంత 78% దాటింది, మిగతాది ఇంకో 2% పోస్టులు ఇవన్నీ గెలిపితే 79 దాకా అయిపోతుంది, 81 దాకా వెళ్తుందని మీనా గారు చెప్పారు. అప్పుడే చర్చలు ప్రారంభమైపోయినాయి. ఎందుకంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ అని తెలుగుదేశం, లేదు ప్రో ఇన్కంబెన్సీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకోవడం ప్రారంభమైపోయింది. ఫైనల్ ఫిగర్ వచ్చేటప్పటికి మళ్ళీ నిన్న సాయంత్రానికి తెల్లవారుజామునికి 76% లాంటి ప్రచారం జరిగింది. అయితే ఫైనల్గా పోల్ పర్సంటేజ్ 80.66% అని తేల్చింది ఎన్నికల సంఘం. ఇందులో కుప్పం 89.88% అయితే అన్నిటికంటే సెకండ్ హయ్యెస్ట్ తాడికొండ 89.3% పోలింగ్ నమోదైంది. 89.3% అంటే పెద్ద సంఘర్షణ జరుగుతున్నది. ఓ పక్కన పెద్దారెడ్డి వర్గం, జేసీ వర్గం మధ్యన సంఘర్షణల మధ్యన భారీ పోలింగ్ జరిగిందంటే ప్రజలు కసిత ఓటేశారు. అది వైసీపీకా తెలుగుదేశానికా తెలియదు. అట్లాగే టోటల్ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్న ఎవరి అంచనాలు వాళ్ళకి నడుస్తూనే ఉంటాయి.